డే బై డే టెక్నాలజీ చాలా ముందుకు వెళ్ళిపోతుంది. ఈ కాలంలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటేనే బ్యాంక్కి వెళ్ళాల్సిన పని లేదు. అలాంటప్పుడు ఇంకా డబ్బులు తీయడానికి బ్యాంక్కి ఎందుకు వెళ్తాం? ఇప్పట్లో ఏటీఎంస్ లేని సందు కానీ వీధి కానీ మనకు అస్సలు కనిపించదు. ఒక్కో వీధిలో కనీసం నాలుగైనా ఏటీఎంస్ ఉండాల్సిందే. ఒక వీధిలో నాలుగు ఏటీఎంస్ ఉంటే అక్కడ చీటింగ్ చేయడానికి 10 మంది నిలబడి ఉంటారు. కొంతమంది నిజంగానే చాలా కొత్త ఇంకా సింపుల్ టెక్నిక్స్ తో చీటింగ్ చేస్తున్నారు. ఇందులో చాలా చీటింగ్స్ మనకు నిజంగానే తెలియవు. ఇలాంటి చీటింగ్స్ మనతో అవ్వవులే అని అనుకోకండి. ఆ చీటింగ్ అయ్యాక బాధపడే కంటే ముందుగానే తెలుసుకుంటే బెస్ట్ కదా. ఇవాటి వీడియోలో వీళ్ళు మనతో ఎన్ని విధాలుగా చీటింగ్ చేయగలరో దాదాపు అన్ని విధాలు చెప్పడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ వీడియో మొత్తం చూడండి. కాకపోతే వీడియోలోకి మునిగిపోయే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న గంటను కొట్టేయండి. ఇప్పుడు చూపించే చీటింగ్ దాదాపు ఇంట్లో పెద్దవాళ్ళతోనే అవుతుంది. సో ప్లీజ్ ఈ చిన్న క్లిప్ పైన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి చూపించండి. మనం ఏటీఎంకి వెళ్ళి కార్డు పెట్టి డబ్బులు తీయడానికి ట్రై చేస్తాం, కానీ ఆ ఏటీఎం అప్పటికే హ్యాంగ్ అయిపోతుంది, కంప్లీట్ గా పనిచేస్తూ ఉండదు. అప్పుడే పక్క నుంచి ఒకడు వచ్చి మనకు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. వాడు కార్డు తీసుకుని స్వైప్ చేసి మన చేత పిన్ ఎంటర్ చేయిస్తాడు. ఇప్పుడు ఏటీఎం బాగానే పనిచేస్తుంది, డబ్బులు బయటకు వస్తాయి. మనం ఆ డబ్బులు మన కార్డు తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తాం. కానీ కాసేపటికి మన బ్యాంక్ అకౌంట్ నుంచి మన డబ్బులు మొత్తం విత్డ్రా అయిపోయాయని మనకు మెసేజ్ వస్తుంది. నిజానికి అక్కడ ఏమైందో ఇప్పుడు చూద్దాం. వీళ్ళు ఏం చేస్తారంటే మనం ఏటీఎం లోపలికి ఎంటర్ అవ్వకముందే ఏటీఎంస్ లో కొన్ని బటన్స్ నొక్కేసి హ్యాంగ్ చేసేసి పెడతారు. మనం లోపలికి వెళ్లి ఏటీఎం కార్డు ని స్వైప్ చేస్తాం, కానీ అది హ్యాంగ్ అయి ఉంటుంది. అప్పుడే వెనక నుంచి ఒకడు వచ్చి మనకు హెల్ప్ చేస్తాడు. హ్యాంగ్ అయిన ఏటీఎం కాసేపటికి ఎలాగూ పనిచేస్తుంది. అది పనిచేయడం స్టార్ట్ చేయగానే వెంటనే మనం పిన్ టైప్ చేస్తాం. అప్పుడే వాడు ఆ పిన్ నెంబర్ చూస్తాడు. అదే టైంలో వాడు మన బ్యాంక్ ఏటీఎం కార్డు ని ఇంకో ఏటీఎం కార్డుతో చేంజ్ చేసేస్తాడు. సేమ్ అదే బ్యాంక్ ది ఇంకో ఏటీఎం కార్డు మనకిస్తాడు. మనం వాడు చూసుకోకుండా వాడు ఇచ్చిన ఏటీఎం కార్డుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇప్పుడు వాడి దగ్గర మన ఏటీఎం కార్డు ఉంది, అలాగే మన పిన్ కూడా ఉంది, ఇంకేముంది డబ్బులు మొత్తం స్వాహా. ఇలాంటి కేసెస్ ఒక్క డేలోనే బ్యాంక్స్ లోకి చాలా వస్తూ ఉంటాయి. ఈ వీడియో చూసాక ఎలాగూ కార్డ్స్ ని పక్కన వాళ్ళకి ఇవ్వడం మానేస్తాం. కానీ కొంతమంది ఎటువంటి ఏటీఎం కార్డ్స్ లేకుండానే చాలా తెలివిగా చీటింగ్ చేస్తారు. ఎలాగంటే ఈ క్లిప్ లో చూడండి, ఈవిడ లోపలికి వచ్చి కార్డు స్వైప్ చేసి ఏటీఎం పిన్ ని టైప్ చేసింది. నెక్స్ట్ అమౌంట్ టైప్ చేయాలి, అలాగే ఇంకో స్టెప్ ఏదో ఉంటుంది. ఈలోపే పక్కనున్నాడు కొన్ని స్విచ్చెస్ ని గట్టిగా నొక్కేస్తాడు. అది కాసేపటికి అలా హ్యాంగ్ అయిపోతుంది. సో వీడు ఆమెతో ఈ ఏటీఎం మెషిన్ పని చేయట్లేదని, పక్కన ఇంకో మెషిన్ ఉందని వెంటనే అక్కడికి వెళ్ళమని చెప్తాడు. అలాగే వాడు ఆ ఏటీఎం లో టైమ్అవుట్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటాడు. అలాగే ఈవిడతో పక్కనే ఏటీఎం ఉందని అక్కడికి వెళ్ళమని చెప్తూనే ఉంటాడు. ఆవిడ బయటకు వెళ్ళాక ఆ హ్యాంగ్ అయిన ఏటీఎం కాసేపటికి బానే పనిచేస్తుంది, ఆ మనీ బయటకు వచ్చేస్తుంది. వీడు ఆ మనీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ ఇన్సిడెంట్ కోల్కతాలో అయింది. ఈవిడ ఆ బ్యాంక్ లోకి వెళ్లి తన మనీ మొత్తం పోయాయని చెప్పగానే ఆ బ్యాంక్ లో ఉన్న ఒక ఎంప్లాయీ సీసీటీవీ ఫుటేజ్ లో దీన్ని మొత్తం చూసి ఈ వీడియో షూట్ చేసి ఇలా యూట్యూబ్ లో పెట్టాడు. ఇలాంటి చీటింగ్స్ నిజంగా చాలా అవుతూ ఉంటాయి. అందుకే ఈ ఒక్క చిన్న క్లిప్ అయినా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి చూపించండి. ఇప్పుడు చూపించే చీటింగ్ టెక్నిక్ వల్ల పెద్దవాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేదు, మనం అంతా మోసపోవాల్సిందే. ఆ విధంగా ఉంటుంది. మనం ఏటీఎం లోకి వెళ్లి కార్డ్ స్వైప్ చేస్తాము, పిన్ టైప్ చేస్తాము, ఎంత కావాలో అంత మనీ టైప్ చేసి మనీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. మొత్తం అంతా బాగానే పనిచేస్తూనే ఉంటుంది. మనీ బయటకు వచ్చేటప్పుడు వచ్చే సౌండ్ కూడా వస్తుంది, కానీ ఆ డబ్బులు ఎక్కడి నుండి బయటకు రావు. మనం అటు ఇటు చూస్తాం, కానీ ఆ డబ్బులు మనకు కనిపించాం. ఇదేం పనిచేయట్లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాం. మనం బయటకు వెళ్ళగానే వెనకాల ఉన్నవాడు ఈ బాక్స్ ని ఇలా తీస్తాడు. ఆ బాక్స్ తీయగానే డబ్బులు అక్కడి నుంచి బయటకు వచ్చుంటాయి. వీడు ఆ డబ్బుల్ని తీసేసుకుంటాడు. ఇక్కడ వీడు ఏం చేశాడంటే మనీ ఎక్కడి నుంచి వస్తాయో చూసుకుని అక్కడ ఒక బాక్స్ లాంటి దాన్ని సెట్ చేసి పెట్టాడు. బాక్స్ అడ్డంగా ఉండటం వల్ల మనీ ఎక్కడి నుంచి వస్తాయన్న విషయం మనకు తెలియదు. అలాగే పైన స్లిప్ వచ్చే భాగాన్ని ఒక ప్లాస్టర్ తో క్లోజ్ చేసేసి పెడతాడు. దాన్ని కూడా తీసేసి ఆ స్లిప్ ని బయటకు తీస్తాడు. ఇప్పుడు కొంచెం హై టెక్నాలజీతో ఆ బాక్సుల్ని బయటకు వచ్చిన డబ్బుల్ని హోల్డ్ చేసే విధంగా పెడుతున్నారు. ఎందుకంటే ఆ మనీ బయటకు వచ్చాక ఎవడో తీయకపోతే కాసేపటికి ఆ మనీ లోపలికి వెళ్ళిపోతాయి కదా. అందుకనే ఏటీఎంస్ లోపలికి వెళ్ళాక ముందుగా మనీ ఎక్కడి నుంచి వస్తున్నాయో చూసుకుని నెక్స్ట్ కార్డు ని స్వైప్ చేయండి. మన ఏటీఎం కార్డు వెనక భాగంలో ఒక బ్లాక్ పార్ట్ ఉంటుంది, దీన్నే మ్యాగ్నెటిక్ స్ట్రిప్ అంటాము. దీనిలోనే మన బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం సేవ్ అయ్యి ఉంటాయి. ఈ కార్డు నుంచి మన బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం దొంగతనం చేయడానికి స్కిమ్మర్ అని ఒక కొత్త డివైస్ ని యూజ్ చేస్తారు. మామూలుగా ఈ డివైస్ ని అక్కడ ఏటీఎంస్ పెట్టిన ఆ బ్యాంక్ వాళ్ళే డిజైన్ చేసి దానికి పెడతారు. దీనిలోనే మన కార్డ్స్ ని పెట్టడం గానీ స్వైప్ చేయడం గానీ చేస్తాము. చీటింగ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఈ డివైస్ మీదే వాళ్ళు చేసి పెట్టుకున్న ఒక డూప్లికేట్ డివైస్ ని సెట్ చేసి పెడతారు. సో మన ఏటీఎం కార్డ్ ని స్వైప్ చేయగానే మన బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఈ నకిలీ డివైస్ లోకి సేవ్ అయిపోతాయి. ఈ డివైస్ లో వెనక వైపు ఒక చిప్ ఉంటుంది, ఈ చిప్ లోకే మన డేటా మొత్తం సేవ్ అయిపోతుంది. అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏటీఎం కార్డ్ లేకపోయినా మన డీటెయిల్స్ మొత్తం ఉన్నట్టే. కానీ మన డీటెయిల్స్ ఉన్న వాళ్ళ దగ్గర మన ఏటీఎం పిన్ అయితే లేదు. సో ఇప్పుడు వాళ్ళకి మన ఏటీఎం పిన్ కావాలి. అందుకనే వాళ్ళు మనం ఎక్కడైతే పిన్ ఎంటర్ చేస్తామో దానిపైన ఒక చిన్న కెమెరాని సెట్ చేసి పెడతారు. సో వాళ్ళకి ఇప్పుడు మనం టైప్ చేసిన పిన్ చాలా సింపుల్ గా తెలిసిపోయింది. ఈ వీడియో గంటల పాటు సేవ్ అవుతూ ఉండడానికి దాని లోపల ఒక పెద్ద బ్యాటరీని వీళ్ళు యూజ్ చేస్తారు. ఈ డివైస్ లు చూడడానికి డూప్లికేట్స్ లా ఉండవు, నిజంగా ఏటీఎం డివైస్ లాగే ఉంటాయి. ఇప్పుడు వాడి దగ్గర మన కార్డు డీటెయిల్స్ ఉన్నాయి, అలాగే మన కార్డు పిన్ కూడా ఉంది, ఇంకేముంది డబ్బులు మొత్తం తీసేయగలడు. ఇలాంటి చీటింగ్స్ నుంచి మనం సింపుల్ గానే తప్పించుకోగలం. ఏం లేదు, కార్డు స్వైప్ చేసేటప్పుడు ఆ స్వైప్ చేసే
చేసే పార్ట్ బయటికి వచ్చిందా లేకపోతే బయటికి ఊడినట్టుందా కొంచెం బాగా పెద్దదిగా ఉందా ఇలా చెక్ చేసుకోవడం మంచిది అలాగే పిన్ ఎంటర్ చేసేటప్పుడు మన చెయ్యిని ఖచ్చితంగా అడ్డం పెట్టండి మనం అక్కడ చిన్న కెమెరా ఉందో లేదో చెక్ చేస్తాం మేబీ అక్కడ ఉండకపోవచ్చు కూడా అయినప్పటికీ మన చెయ్యి అడ్డం పెట్టే పిన్ టైప్ చేయండి ఎందుకంటే కెమెరా మనకు వెనక భాగంలో ఎక్కడైనా ఉండొచ్చు మీకు ఎటువంటి డౌట్ వచ్చినా బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ కి లేదా బ్యాంక్ కి ఇన్ఫామ్ చేస్తేనే మంచిది మనం పిన్ టైప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం టైప్ చేసే ఆ బోర్డు కూడా నకిలీది అయి ఉండొచ్చు ఒకవేళ కార్డు డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్న పిన్ లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు కొంతమంది ఒక చిన్న పిన్నీస్ తో కూడా ఇలాంటి చీటింగ్స్ చేస్తారు ఎలాగంటే వీళ్ళు ఈ పిన్నీస్ ని క్యాన్సిల్ బటన్ కిందకి సెట్ చేసి పెడతారు మనం కార్డు స్వైప్ చేసి పిన్ టైప్ చేసి నుంచొని ఉంటాం కానీ అప్పుడే సడన్ గా ఏటీఎం హ్యాంగ్ అయిపోతుంది సో ఇంకా క్యాన్సిల్ చేసేసి వెళ్లిపోదాం అని చెప్పి మనం క్యాన్సిల్ బటన్ ని నొక్కుతాం క్యాన్సిల్ చేసేసాం కదా అని అక్కడి నుంచి వెళ్లిపోతాం కానీ అది క్యాన్సిల్ అయ్యి ఉండదు ఎందుకంటే అక్కడ పిన్నీస్ ఉండటం వల్ల ఆ బటన్ స్ట్రక్ అయ్యి ఉండొచ్చు మనం బయటకు వెళ్ళగానే బయట ఉన్నోడు ఒకడు లోపలికి వస్తాడు కాసేపటికి ఆ హ్యాంగ్ అయిన ఏటీఎం బాగైపోతుంది మనం టైప్ చేసిన మనీ బయటకు వస్తుంది వాడు ఆ మనీని తీసేసుకుంటాడు ఇక్కడ వీళ్ళని చూడండి వీళ్ళు ఎటువంటి టెక్నాలజీని యూజ్ చేయట్లేదు జస్ట్ కొంచెం తెలివితోనే చీటింగ్ చేసేస్తున్నారు వీళ్ళు ఇంతమంది కొంచెం గుంపుగా ఏటీఎం లోపలికి వస్తారు మనం ఏటీఎం కార్డు స్వైప్ చేస్తాం కానీ అది హ్యాంగ్ అయి ఉంటుంది పనిచేయదు అప్పుడు వెనకాల ఉన్నాడు కాసేపు ఆగి మన ఏటీఎం కార్డు తీసుకుని స్వైప్ చేసి మనకి హెల్ప్ చేస్తాడు అది పని చేయగానే మనం పిన్ ఎంటర్ చేస్తాం ఈ లోపే వీడు మన కార్డుని పక్కనున్నోడికి ఇస్తాడు వాడు జస్ట్ 1 సెకండ్ లోనే దాన్ని స్వైప్ చేసేసి మళ్ళీ వీడికే ఇచ్చేస్తాడు పిన్ ఎలాగో వాడి ముందే టైప్ చేసాం పక్కనున్నాడు ఆ పిన్ ని చూసి వాడు టైప్ చేస్తాడు మనం టైప్ చేసిన మనీని తీసుకుని మన కార్డు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాం పక్కనున్నాడు కూడా మన బ్యాంకు నుంచి ఎంత కావాలంటే అంత మనీ తీసుకుని వెళ్ళిపోతాడు ఇలాంటి చీటింగ్స్ ఎప్పుడు పక్క పక్కనే ఏటీఎంస్ ఉన్నప్పుడు అలాగే ఎక్కువ జనాలు లోపల ఉన్నప్పుడు అవుతూ ఉంటాయి సో జనాలు ఏటీఎం లోపల బాగా ఎక్కువ మంది ఉంటే లోపలికి వెళ్ళకండి నన్ను అడిగితే అసలు ఏటీఎం లో ఎవడి హెల్ప్ తీసుకోకుండా ఉంటేనే మంచిది ఈ క్లిప్ లో చూడండి ఇతను తన కార్డుని స్వైప్ చేశాడు అలాగే తన పిన్ ని టైప్ చేశాడు ఎంత కావాలో అంత మనీ కూడా టైప్ చేశాడు అప్పుడే పక్కనున్నాడు ఇతను తెలియకుండా కొన్ని బటన్స్ ని గట్టిగా నొక్కి పెట్టేశాడు సో ఏటీఎం ఇప్పుడు 10 సెకండ్స్ కి అలా హ్యాంగ్ అయిపోతుంది సో అప్పుడు వీడేం చేస్తాడంటే మీది పని చేయట్లేదు నాది చెక్ చేసుకుంటానని ముందుకు వస్తాడు వీడు కార్డు పెడుతున్నట్టే యాక్టింగ్ చేస్తాడు కానీ కార్డు పెట్టడు ఏవో బటన్స్ నొక్కుతున్నట్టు యాక్టింగ్ చేస్తాడు 10 సెకండ్స్ కి హ్యాంగ్ అయిన ఏటీఎం బాగా అయిపోద్ది ఇతను ఎంటర్ చేసిన డబ్బుల్ని ఇప్పుడు వీడు తీసుకుని వెళ్ళిపోతాడు సో గుర్తు పెట్టుకోండి మనీ బయటికి రాకపోతే అది కంప్లీట్ గా క్యాన్సిల్ అయ్యేదాకా అక్కడే ఉండండి వెనక నుంచి ఎవడైనా తొందర పెడుతున్నాడంటే వాడు ఇంకేదో చేద్దామనే వచ్చి ఉంటాడు ఇప్పుడు ఇంకో చీటింగ్ చూద్దాం ఇందులో కూడా మీకు ఎవడొకడు హెల్ప్ చేయడానికి వస్తాడు వాడు మీకు బాగానే హెల్ప్ చేస్తాడు మీ కార్డు తీసుకుని స్వైప్ చేసి మీ చేత పిన్ టైప్ చేయిస్తాడు కానీ మీ కార్డు మీకు ఇచ్చే ముందు జస్ట్ 1 సెకండ్ లోనే ఆ కార్డుని ఈ డివైస్ లో స్వైప్ చేస్తాడు ఈ డివైస్ ని వాడు చేతిలోనే పట్టుకొని ఉంటాడు ఇందులో స్వైప్ చేయడానికి 1/2 సెకండ్ కూడా పట్టదు స్వైప్ చేసినట్టు మీకు అస్సలు తెలియదు మనం మన కార్డు ఇంకా మనీ తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోతాం వాడు ఎలాగో పిన్ చూశాడు అలాగే మన కార్డు డీటెయిల్స్ కూడా ఉన్నాయి మిగతాది మీకు చెప్పాల్సిన పని లేదు ఇవి కాకుండా ఇంకొంతమంది తెగించేసి ఏటీఎంస్ ని ఓపెన్ చేసేసి డబ్బులు తీసుకొని వెళ్తారు వీళ్ళకి ఏటీఎం మెషిన్స్ ఎలా పనిచేస్తాయో చాలా బాగా తెలుసు ఏటీఎం కి సెట్ అయ్యే ఒక కీన్ తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి సాఫ్ట్వేర్ లోనో హార్డ్వేర్ లోనో ఏవో చేంజెస్ చేసి డబ్బులు మొత్తం తీసేస్తారు కానీ ఇప్పటిదాకా ఇలా చేసిన వాళ్ళంతా పట్టుబడ్డారు సీసీటీవీలో కంప్లీట్ గా కనిపించేస్తుంది కదా సో ఇక్కడ మనం మెయిన్ గా తెలుసుకోవాల్సిన విషయం ఏటీఎం లోపలికి వెళ్లేటప్పుడు జనాలు ఎక్కువగా ఉండకుండా ఉండే విధంగా చూసుకోండి ఎవడైనా హడావిడి పెడుతూ ఉంటే వాడి మాటలు అస్సలు వినకండి మనకి హెల్ప్ చేయడానికి ట్రై చేసినా వాడి మాటలు అస్సలు వినకండి ఏటీఎం లో ఏ డివైస్ అయినా కదులుతున్నట్టున్నా లేదా పైకి వచ్చేసినట్టున్నా వెంటనే బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ కి చెప్పండి ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రతి దాంట్లో పిన్నే అన్నిటికంటే ముఖ్యమైనది పిన్ టైప్ చేసేటప్పుడు ఖచ్చితంగా చెయ్యి అయితే అడ్డం పెట్టే టైప్ చేయండి మన కార్డు పిన్స్ ని మనం సెట్ చేసుకునేటప్పుడు అన్ని 0లు అన్ని 1లు ఇలాంటివి సెట్ చేయకండి బ్యాంక్ నుండి మనీ ట్రాన్సాక్షన్స్ మనకు తెలియకుండా అయితే వెంటనే బ్యాంక్ కి ఇన్ఫార్మ్ చేయండి మనం బయట ఎక్కడ పేమెంట్ చేసేటప్పుడు మన కార్డ్ ని మన ముందే స్వైప్ చేయమని చెప్పండి ఏదైనా హోటల్స్ కి వెళ్ళినా మాల్స్ కి వెళ్ళినా హాస్పిటల్స్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన కార్డ్స్ ని మన ముందే స్వైప్ చేయమని చెప్పండి అన్నిటికంటే ముఖ్యంగా ఏటీఎంస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ట్రాన్సాక్షన్ మొత్తం కంప్లీట్ గా అయ్యిందో లేదో చెక్ చేసుకోండి ఏటీఎం లో ఫైనల్ స్క్రీన్ కనిపించేదాకా అక్కడే ఉండండి ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్ గా ఉందని అనుకుంటున్నాను సో ప్లీజ్ ఈ వీడియోని ఇంట్లో పెద్దవాళ్ళకి చూపించండి సో ఫ్రెండ్స్ ఇదే మన ఇవాల్టి వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ